వాక్యం చెప్తుంది, ఒకనొక రోజు రాబోతుంది మళ్ళీ ఈ యొక్క ఘట్టాలు, మళ్ళీ ఈ యొక్క మడ్డలు, మానభంగాలు మరియు జీనోసైడ్స్ అంటే జాతి హత్యలు, దేశానికి దేశాలు, జాతులకు జాతులు ఏకంగా నేలమట్టం చేసే మరొక్క రోజు రాబోతుంది ప్రపంచ చరిత్రలో. ఆ ప్రపంచ చరిత్రలో జరగబోయేటువంటి ఆ ఘట్టము ఇప్పటికి కూడా జరగలేదు, ఇంకా ఇప్పటికైనా చోటు చేసుకోలే. అక్కడక్కడ మొన్న మణిపూర్ లాంటి ఘట్టాలు చెదురుమెదురుగా జరుగుతూ వస్తున్నాయి, కానీ ఇక్కడ దావీదు రాజు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం చాలా భయంకరమైన ప్రవచనం. దేవుని స్తోత్రం కలిగి ఉండాక మీ అందరూ కలిపి ఇద్దరో, రెండు రాజ్యాలు, మూడు రాజ్యాలు, ఐదు దేశాలు, ఆరు దేశాలు కలిసి దేవుడి విరోధంగా ప్లాన్ చేయట్లేదు, భూరాజులందరూ అని రాస్తుంది. దేవుని స్తోత్రం కలిగి ఉండాక ఏమండి, భూరాజులందరూ కలిపి ఏ రోజైనా ఎప్పుడైనా ఇంతవరకు ప్రపంచ చరిత్ర ఆరంభమైంది ఇంతవరకు భూరాజులందరూ కలిసి అన్ని దేశాల వారు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చిన ఒక్క రోజైనా చరిత్రలో ఉందా? లేదండి. కానీ మీకు ఒక అద్భుతమైన ఆలోచన పెడుతున్నాడు దేవుడు, ఒక శాశ్వతమైన ఎవరూ నమ్మలేడు ఒక నిజం చెప్తున్నాడు దేవుడు. అదేంటంటే కడవరి కాలంలో రానున్న రోజుల్లో ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఈ ప్రపంచంలో సాతానుడు రేపబోతున్నాడు. సాతానుడు రేపబోతున్నాడు భయంకరమైన యుద్ధము. ఆ యుద్ధములో ఒకటో రెండో మూడో దేశాలు పాల్గొనడం కాదు, టోటల్ గా భూలోక సామ్రాజ్యాలన్నీ, భూమిని పరిపాలించే ప్రతి రాజు అంటే ప్రతి దేశం యొక్క అధిపతి, ప్రతి దేశం యొక్క అధ్యక్షుడు ఆ యుద్ధంలో పాల్గొని ఒక దేశానికి, ఒక్క దేశానికి, ఒకే ఒక్క దేశానికి విరుద్ధంగా గొప్ప ప్రళయం యుద్ధము కొనసాగించబోతున్నారు. దేవుని స్తోత్రం కలిగి ఉండగా ఆ దేశమే దేవుని దేశమైన, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేసి నేలమట్టమైపోయి రకరకాల శ్రమలు అనుభవిస్తున్న ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశం కోసం క్రీస్తు పూర్వము 1000 సంవత్సరంలో భక్త దావీదు ఆత్మతో నిండిపోయి ప్రార్థన చేస్తూ ప్రవచనం చెప్పేశాడు. ఆ ప్రవచనమే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని, భూరాజులందరూ ఏకీభవిస్తారట. మీరు ఎప్పుడు ఏకీభవిస్తారండి? ఇంతవరకు ఏ భూరాజ్యాలు ఎక్కడ ఏమి ఏకీభవించల, అర్థమైందండి. ఈ ప్రపంచాన్ని సుమారుగా ఒక 4 లేక 5 ప్రపంచ సామ్రాజ్యాలు పరిపాలించాయి. ఈ ప్రపంచం ఎక్కువ భూభాగాన్ని చేసుకుని, ఎక్కువ మంది దేశాలను వారి సొత్తు చేసుకుని కొన్ని ప్రపంచ సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి భూమి మీద. మొట్టమొదటిగా ప్రపంచ సామ్రాజ్యం స్థాపించిన మొదటి రాజు నెబుకద్నెజర్. ఎవరండి? నెబుకద్నెజర్. వారు సుమారుగా ఈ భూమి మీద ఒక 66 సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేశారు. అర్థమైందండి. ఏకధాటిగా 66 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, భూలోక రాజ్యాన్ని, ఇండియాలో, జపాన్లో, జర్మనీలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాదు, టోటల్ భూలోకాన్ని ప్రపంచ సామ్రాజ్యముగా చేసి పరిపాలించినటువంటి మొదటి రాజుల్లో ఒక రాజు పేరు, మొదటి రాజు పేరు నెబుకద్నెజర్. ఇంకా గట్టిగా చెప్పాలంటే లోకంలో రాజ్యాలు స్థాపించిన ఇంకా మొట్టమొదటి రాజు ఎవరో తెలుసా? మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మీరు బాగా ఆలోచన చేస్తే వారు గుర్తు వస్తారు. వారి పేరు నిమ్రోదు. ఎవరండి? నిమ్రోదు. ఆ నిమ్రోదు సంతానపు వారే ఈ నెబుకద్నెజర్ రాజు. అర్థమైందా? నెబుకద్నెజర్ రాజు. ఈ రాజు సుమారుగా 66 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఎప్పుడైతే ఆ సామ్రాజ్యం గతించిపోయిందో తర్వాత పర్షియా సామ్రాజ్యం వచ్చింది. వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చేశారు. ప్రపంచ సామ్రాజ్యం, ప్రపంచమే ఒక సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలించారు. పర్షియాలు పోయిన తర్వాత గ్రీకులు వచ్చారు. ఎవరండి? గ్రీకు సామ్రాజ్యం. సుమారుగా గ్రీకు సామ్రాజ్యం వాళ్ళు వాళ్ళ సంస్కృతి చాలా ఎక్కువ కాలం మన్నించి ఈ భూమి మీద వారు కూడా పరిపాలన చేశారు. సుమారుగా వాళ్ళు ఒక 100 సంవత్సరాలకు పైబడి గ్రీకులు పరిపాలించారు. వాళ్ళందరినీ ఓడించి వారు పోయిన తర్వాత చివరి సామ్రాజ్యం ఒకటి వచ్చింది, చాలా గుర్తించదగిన, గుర్తుంచుకోదగిన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఎవరండి? రోమా సామ్రాజ్యం. సుమారుగా ఆ రోమా సామ్రాజ్యము 400 సంవత్సరాల పాటు లోకాన్ని ఏక సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలించారు. అంతే, ఇవే ప్రపంచ సామ్రాజ్యాలు. అర్థమైందండి? ఈ 4 ప్రపంచ సామ్రాజ్యాలు ఇవి తర్వాత అంటే రోమా పరిపాలించిన తరువాత
మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రపంచ రాజకీయాలు మార్పు చెందాయి. మెల్లమెల్లగా అందరం కూడా నిరంకుశ ప్రభుత్వాలు రాజుల పరిపాలన నుంచి ప్రజల పరిపాలనలోకి తీసుకొచ్చేశారు. వాటిని డెమోక్రటిక్ కంట్రీస్ అని పిలుస్తారు, లేదా ప్రజాస్వామ్య దేశాలు అని పిలుస్తారు. ఈయన మాటలు జాగ్రత్తగా వింటే తప్ప కొంతమందికి అర్థం కాదు. ఏదో చెప్తున్నాడు, శ్వాసం వ్యసనం చెప్తున్నట్టున్నాడు అనుకుంటారు. ఇది శ్వాసం వ్యసనం కాదు, బైబిల్ వ్యసనం. దేవుని స్తోత్రం కలిగింది, బైబిల్ వ్యసనం ఇది, బాగా వినండి. సో ఆ తర్వాత అంటే తర్వాత రోమా సామ్రాజ్యం తర్వాత ఈ భూమి మీద మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెమోక్రటిక్ పరిపాలన వచ్చింది, ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఏంటండి? అంటే ఒక అధికారిని ఎవరు అధికారిగా ఉండాలో ఎవరు నిర్ణయిస్తారంటే ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ప్రజలే ఓట్లు వేసి నీవే మా నాయకుడవు అని నిలబెట్టుకుంటే వాడి పేరు ప్రజాస్వామ్య ప్రతినిధి, ప్రజా ప్రతినిధి అని పిలుస్తారు. అది ఏంటండి? నువ్వు బాగా వింటే నా మాటలు ప్రతిదీ అర్థమవుతాయి. దేవునికి మహిమ కలిగినదాక. సో అక్కడి నుంచి ప్రజాస్వామ్య దేశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశంగా ఈ ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక దేశం ఉండేవి కదా, ఒక రాజ్యంగా. అవి మెల్లమెల్లగా ఏమయ్యంటే ఎవరి సరిహద్దులు వాళ్ళు వేసుకొని ఒక్కొక్క దేశంగా ఒక్కొక్క దేశం విడిపోయింది. ఇప్పుడు సుమారుగా ప్రపంచం అంతటిలో కలిపి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్న దేశాలు సుమారుగా 193 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు అండి? 193 దేశాలు, సుమారుగా 200 పైగా ఉన్నాయి అంటారు. కానీ 200 పైగా దేశాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవి ఏవి కూడా ఐక్యరాజ్య సమితిలో ఇంకా సభ్యత్వం పొందుకోలేదు. కాబట్టి 193 దేశాలనే లెక్కలుగా, అధికార లెక్కలుగా తీసుకుంటారు. అర్థమైందండి? సో ఇప్పుడు ఈ 193 దేశాల్లో ఉన్నటువంటి అధిపతులందరూ ప్రజాస్వామ్య పరిపాలన ఆరంభమైన తర్వాత ఎప్పుడైనా ఏక సామ్రాజ్యం స్థాపించారా? ప్రసంగం స్టార్ట్ అయింది, లిసన్ కేర్ఫుల్లీ. ఎప్పుడైనా ఈ 193 దేశాల యొక్క అధిపతులు ఒక్కటైపోయి ఏక సామ్రాజ్యం స్థాపించారా? చరిత్రలో లేదు, స్థాపించలేదు. అర్థమైందండి? మనకు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సుమారుగా పూర్తవుతూ ఉంది. మనం 1952 ప్రజలను అధ్యక్షులు ఎన్నుకోవడం ప్రారంభించాం. మన మొట్టమొదటి ఎలక్షన్ 1952 స్టార్ట్ అయింది. అర్థమైందండి? అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. మన సొంత దేశం మనకే ఎలక్షన్లు జరుగుతున్నాయి, కానీ మనం ఇంకే 5-6 దేశాలతో కలిపి ఎప్పుడైనా పరిపాలన చేసామా? లేదు. ఇప్పుడు ఇంకెవరైనా కలిపి చేశారా? లేదు. సో ఇప్పుడు కంప్లీట్ ప్రొఫెసీ అనుకుంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? భూరాజులందరూ కలిసి యెహోవాకు విరోధముగా ఒక ఆలోచన చేస్తున్నారట. ఎప్పుడు చేస్తారండి? చేసేసారా? చేస్తారా? ఇంకా చేయలేదు, వాళ్ళు తొందరలో చేయబోతున్నారు. కాబట్టి దిస్ ప్రాఫెసీ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, చాలా ప్రాముఖ్యమైంది. దీన్ని ఎడచెవిలో పెడచెవిలో వినడం కాదు, అంతా వదిలేసా ఏమవుద్ది అని చెప్పి జాగ్రత్తగా వినాలి ప్రాఫెసీని, ఈ ప్రవచనాన్ని. ఎందుకంటే భూరాజులందరూ కలిపి ఎవరికి విరోధంగా తిరగబడతారు? దేవునికి విరోధంగా. అంటే రానున్న రోజుల్లో దేవుడు లేడు అని చెప్పే నాస్తిక మూకలు ఎక్కువైపోతాయి. ఒకవేళ దేవుడున్నా ఇదిగో ఈ రాయే, ఇదిగో ఈ ఆకాశమే, ఇదిగో ఈ బొమ్మే దేవుడు అని నమ్మే వాళ్ళు చాలా పెరిగిపోతారు ఇక్కడ కాలంలో, చాలా పెరిగిపోతారు. కాబట్టి దేవునికి వచ్చిన స్పృహ దైవ లోకంలో అంటే దేవుని లోకంలో ప్రజల మధ్య మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి కడవరి రోజుల్లో స్వర్గలోకము కూడా ఒక్క దేశంగా ఒక్క ప్రభుత్వంగా మారిపోబోతుంది. దేవుడు ప్రవచించిన ప్రపంచ ప్రభుత్వం ఆ రోజుల్లో సంపూర్ణంగా ఫోర్స్ లోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగినదాక. ఇంత గొప్ప రాజకీయాన్ని ఏ నాయకుడికైనా తెలుసు అంటే సున్నా, ఎవరికీ తెలియదు. ఒక ప్రపంచ సామ్రాజ్యం రాబోతుందన్న విషయం ఏ నాయకుడికి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు మా ఊర్లో నేనే ఎమ్మెల్యే, మా నియోజకవర్గం నేనే, నేను తప్ప ఇంకెవరు తరతరాలు నేనే ఉన్నారా అని చెప్పేసి వాడు అనుకుంటూ ఉంటాడు. పాపం పిచ్చేవాడు ఆ ఒక్కడే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలా మంది ప్రధానమంత్రులు వారి వారి సీట్ల నుంచి వారికి తెలియకుండానే వాళ్ళు దిగిపోయే రోజు ఒకటి వస్తుంది. దేవుని స్తోత్రం కలిగేదాక. ఇంత గొప్ప రాజకీయం మాట్లాడుతున్న బైబిల్ కోసం ఏ రాజకీయ నాయకుడిని తెలియకపోవటం నిజంగా వాళ్ళ దౌర్భాగ్యము. ఇది ఉన్నది అని చదువుకున్న విశ్వాసం తెలియకపోవటం ఇంకా పెద్ద దౌర్భాగ్యము. ఇంకా
అయితే రాజకీయం ఉందా అంటే రాజకీయం ఉందా, అసలు మొదలయ్యిందే బైబిల్ నుంచి. దేవుని స్తోత్రం కలిగినగా దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే రాజకీయ నాయకుడు పదేళ్లే పాటిస్తాడు అన్నాడు. 20 ఏళ్ళు చేయగలడు సామ్రాజ్యం, రాజ్యం చేయగలడు వాడు బైబిల్ పాటిస్తే. గనుక దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, భూరాజులందరూ ఏకీభవించి దేవుడికి విరోధంగా ఆలోచన చేస్తారట. ఎవరికి విరోధంగా ఏమి ఆలోచన చేస్తారండి అంటే, ఒక్కటే మీకు సింపుల్ గా చెప్తున్నాను. ఆ మొదటి రోజులలో ఐగుప్తు ఫరో ఏదైతే దేవుని పిల్లలకు విరోధముగా ఆలోచన చేశాడో అదే మళ్ళీ ప్రపంచ చరిత్రలో రిపీట్ అవుతూనే ఉంటది అన్నమాట. రిపీట్ అవుతుంది, పునరావృతము అవుతూనే ఉంటది. ఏంటి వారి యొక్క రిపీట్ అవ్వాల్సిన అంశం అంటే ఒక్కటే, దేవుని పిల్లలను ఎలాగైనా తొక్కేయాలి. దేవుని పిల్లల్ని ఎలాగైనా తొక్కేయాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఇలాంటి సమక్షంలో మనందరం కలిసి ఈ సత్యాలు తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందండి, ఎంత విశేషమైనటువంటి విషయం ఉంది. అందులో దేవుని పిల్లలందరికీ తొక్కేయటమే ప్రభుత్వాల యొక్క లక్ష్యము, లక్ష్యం. అందులో మన భారతదేశానికి కూడా ఏమాత్రం వెసులుబాటు లేదు. వీళ్ళు కూడా తొక్కుతున్నారు దేవుని పిల్లల్ని. వీళ్ళు కూడా కావాలనే ఒక్క ప్రధానమంత్రి కాని దేశాల్లో, ఒక్క ముఖ్యమంత్రి కాని మన రాష్ట్రాల్లో ఒక్కడు కూడా మొన్నటి జరిగినటువంటి మణిపూర్ దారుణమైన హింసాకాండలో ఒక్కడు ప్రశ్నించలేదు. ఒక్కరు, ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించలేదు. ఈవెన్ మన ముఖ్యమంత్రి కూడా ఇంత ప్రస్తావన కూడా చేయ, ఇంత ప్రస్తావన. అందుకే దేవుని పిల్లల్లో ఆలోచన లేకెత్తే ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందంటే ఏం లేదు, చాప కింద నీరులాగా ఏదో విధం చేసి ఆనాడు హిట్లర్ నాజీ పార్టీని స్థాపించి మొత్తం ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపాలనుకుని ప్లాన్ వేసుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విషవాయువు చేత, మోనాక్సైడ్ అనేటువంటి విషవాయువు చేత మరియు కొందరిని కాల్చి చంపి, మరికొందరిని నరికి చంపి, మరికొందరిని స్టార్వేషన్ పస్తులతో పరిమేలాగా వారిని ఆకలితో చంపి ఈ విధంగా చేసి 6 మిలియన్ పీపుల్ ని హిట్లర్ చంపేశాడు. దేవుని పిల్లల్ని అదే చరిత్ర మరలా పునరావృతం అవడానికి అన్ని దేశాలు ఒక తాటికి రాబోతున్నాయండి. ఆ యొక్క ప్రమాద గంటికలు, ఆ సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాజకీయాలను కాస్త గమనించి పరికించి చూసినట్లయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, కొట్టొచ్చినట్లు. దుర్మార్గుడు కొన్ని కోట్ల మంది యూదుల్ని నిరాశ్రయులుగా చేసేశాడు, కొన్ని కోట్ల మందిని దేశం నుంచి వెళ్ళగొట్టేశాడు, దేశం నుంచి వెళ్ళగొట్టేశాడు. దేవుని సంఘమ ఆఖరిగా దుర్మార్గుడు ఆ నియంతా ఏం చేశాడంటే పేర్చుకుని తన తుపాకీతో తానే కాల్చుకుని చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే దానిని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆ రోజు ఒక్కడి ఎంత పుట్టాడు, ఒక్క దేశంలో జర్మనీలో హిట్లర్ అనేటువంటి వాడు. కానీ ఈరోజు దావీదు ప్రవచిస్తున్న ప్రవచనంలో ఒక్కడి ఎంత కాదు, టోటల్ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా నియంతలుగా మారిపోయి ఒక్కొక్క దేశపు అధికారి అధ్యక్షుడు ఒక్కొక్క హిట్లర్ గా మారిపోయి దేవుని పిల్లలను నరమేధను సృష్టించబోతున్నారు వీళ్ళందరూ. ఆ నరమేధం కోసమే, ఆ నర బలుల కోసమే ఇక్కడ పరిశుద్ధాత్ముడు భక్త దావీదు ద్వారా ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ఇది ఆలోచించవలసిన విషయం కాదండి, మన సర్వ ఫ్యాకల్టీస్ జ్ఞానేంద్రియాలు పెట్టి ఆలోచించాల్సిన విషయం అండి. ఇది ఆలోచించవలసిన విషయం. ఎప్పుడు జరుగుతారయ్యా వీళ్ళందరూ, ఇప్పుడు ఇన్ని 193 రాజ్యాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఎప్పుడు ఒకటవుతారు, ఈ ఏకాభిప్రాయం ఎవరు కల్పిస్తారు వీళ్ళకి. దేవుని స్తోత్రం కలిగినగా. వీళ్ళల్లో ఈ ఏకాభిప్రాయం ఎవరు కల్పిస్తారో తెలుసా అండి, ఒకసారి రండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము యొక్క నోటి నుండి అబద్ధ ప్రవక్త యొక్క నోటి నుండి కప్పలు వంటి మూడు అపవిత్రాత్మలు బయటకు రావడము నేను చూసి తిని ఆ మూడు అపవిత్రాత్మలు అంటే కప్పలులాగా ఉన్న వాటి అని సూచనలు చేయబట్టి దయ్యముల దురాత్మల యొక్క ఆత్మలే. దేవుని స్తోత్రం కలిగిన ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయో కింద రాశాడు చదవండి. అది
అవి సర్వాధికారి అయిన దేవుని యొక్క మహాదినమున జరుగుటువంటి జరగబోయేటువంటి యుద్ధమునకు అడ్డని అంతట ఒక దేశమా రెండు దేశాలా మూడు దేశాలా లోకమంతట ఉన్న రాజులను ఏం చేయాలని పోగు ఒక దగ్గర పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్లి బయలుదేరి వెళ్ళి దేవుని స్తోత్రం కలుగునుగాక లోకమంతట ఉండే రాజులను ప్రేరేపించి ఏకాభిప్రాయము కలిగించేది ఎవరయ్య అంటే సాతానుడు వారి యొక్క సొంత కుమారుడైనటువంటి నిమ్రోదులో ఉండేటువంటి ఆత్మ నిమ్రోదు లేకపోతే అబద్ధ క్రీస్తు మూడవదిగా అబద్ధ ప్రవక్త ఈ మూడు లేదా ఈ ముగ్గురు కలిపి బయలుదేరతారట ఎక్కడికి లోకమంతటికి బయలుదేరతారు దేవుని స్తోత్రం కలిగిన మనం ఎలాగైతే ఒక ఆటోకి బ్యానర్ కట్టుకొని ఆటోకి ఆనలు పెట్టి హారం పెట్టుకొని అటువంటి బాక్స్ పెట్టుకొని అందరం కలిసి స్వార్త ప్రకటిస్తాము మూల మూలలో సందు సందులు ప్రకటించి అయ్యా యేసు ఒక్కడే దేవుడు యేసు రక్తంలోనే కడగబడతారు ఆయనలో ఉంటేనే మనకు పాపక్షమాపణను మనం ఎలా ప్రకటిస్తాము. చివరి రోజుల్లో రానున్న రోజుల్లో ఈ దుష్ట త్రయం శాతానిక ట్రినిటీ అని పిలుస్తారు దీన్ని. వీళ్ళు కూడా సాతానుడు ఘట సర్పం మరియు వారి యొక్క మానస పుత్రుడైనటువంటి అబద్ధ క్రీస్తు వారికి ప్రవక్త అయినటువంటి అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు కలిపి ప్రపంచ రాజులను ఒప్పించే పనిలో ఉంటారట. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఏంటి ఇది ఎక్కడుంది ఈ విషయం? రాసిందేమో యోహాను. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 95వ సంవత్సరంలో, అంటే మొదటి శతాబ్దంలో. ఇప్పుడు మనము ప్రవచించుకున్న ప్రవచనం ఎక్కడ చదువుకున్నాము? 1000 సంవత్సరాల కాలం, 1000 సంవత్సరం. ఏమిది? బీసీ, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం. అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు ప్లస్ గతించిపోయిన 2000 సంవత్సరాలు కలిపితే 3000 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలిగిన గాని ఈ 3000 సంవత్సరాలు ఇప్పటికి అవుతుంది, కానీ ఇంకా ఈ ప్రవచనం నెరవేరదు. అర్థమైందా? బైబిల్లో ఉన్న ప్రవచనాలను జాగ్రత్తగా కలుపుకొని నెరవేరుతున్నాయా లేదా, నెరవేరిపోయాయా, నెరవేర్చబడ్డానికి ఇంకా సిద్ధంగా ఉన్నాయా, అసలు ఏంటి పరిస్థితి అని జాగ్రత్తగా ఆలోచించుకొని బైబిల్ని పరికించి చదువుకోవాలి. అర్థమైందండి? సో 1000 సంవత్సరంలో బీసీలో దావీదు ప్రవచించాడు. ఏమని? భూరాజులందరూ ఏకీకరించే కాలం ఒకటి ఉంది అన్నాడు. ఇంతవరకు దావీదు నుంచి ఇంతవరకు ఎవరో అలాంటి పరిస్థితి ఇంకా తేలేదు. మరి కొత్త నిబంధనకు వచ్చాం, మరి ఇప్పటికేమన్నా రెడీ అయిందంటే ఇప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా మనం ముందుకెళ్తే బోల్ టైం ఉంది, ఆ రాబోయే కాలంలో ఈ విషయము అంటే ఈ యొక్క యుద్ధము రెడీ అవ్వబోతుంది. దాని పేరే మనం ఇంట్లో చూచానికి చెప్పాను, ఆ యొక్క యుద్ధం పేరే అర్మగిద్దోను యుద్ధము. యుద్ధం అండి, అర్మగిద్దోను యుద్ధము. చాలా మందికి తెలియదు, ఏదో 10 రూపాయలు కాను చేసేసి ఎవరికో కొత్త బట్టలో 2 గంటలకు బిల్లుమో లేకపోతే ఇంకేమి చమ్మని భక్తి చేసేసాను అనుకుంటారు. ఏం చేసేసాను? భక్తి చేసేసారట. నేను ఏం చేసేసానో తెలియదు. అర్మగిద్దోడు యుద్ధం అంటే చెప్పరాము అనుకోండి, అర్మగిద్దోడు అలాంటి గిద్దని కదా మా దగ్గర ఏమి. అది ఒక్కసారి కొన్ని బయట చదివి ఉండడు. యుద్ధము పేరు కూడా కనీసం తెలియదు ఉండడు. దేవుని సంఘమా, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ కడవరి కాలంలో ఇదిగో అన్ని జనులైతే వాళ్ళు దుఃఖపడతారు. అర్థమైంది? వారికి నిరీక్షణ లేదు, అందుకే చెప్పారు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండని మిత్రులు. మీకు ఈ సంగతులు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదు. కాదు, దేవుడికి ఇష్టం లేదు. దేవుడు స్తోత్రం కలిగిన దాసుడికి ఇష్టం లేదంటే దేవుడికి ఇష్టం లేదు. ఈరోజు ఈ విషయాలు నా సంఘానికి తెలియాలి అనుకుంటున్న సేవకులు ఎందరండి? ఎందరు? నా సంఘానికి తెలియాలి సంగతులు, లేకపోతే నష్టపోతారు అయ్యో అని సంఘానికి సరైన పదంలో నడిపిస్తున్న సేవకులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ, అసలు లేరు అని చెప్పాలి. కనుక దయచేసి గమనించండి, ఈ భయంకరమైనటువంటి దినం ఒకటి రాబోతుంది. ఆ దినమునే దావీదు ప్రవచిస్తున్నాడు. ఆ దినం పేరే అర్మగిద్దోను యుద్ధము. అర్మగిద్దోను యుద్ధం. ఆ యుద్ధం నాడు ప్రపంచ దేశాలన్నీ ఒకటైపోయి ఒకే ఒక్క దేశం మీదకి దూసుకొచ్చి పడతాయి, ఇస్రాయేల్ దేశం మీదకి. అప్పుడు ఏ దేశం తట్టు చూడాలో, ఏ దేశ నాయకుడు వీరికి సహాయం చేస్తాడో తెలియక
బిక్కు బిక్కుమంటూ బిక్కు బిక్కుమంటూ వాళ్ళ భయంతో గుప్పిట్లో వారి ప్రాణాలు దాచుకొని ఎటు పారిపోవాలో తెలియక పరుగులను పెంచుకుంటారు, పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచ సామ్రాజ్యాధిపతి అయినటువంటి అంచక్రీస్తు కడవరి క్రీస్తు విరోధి యూదులను తరుముకుంటూ తరుముకుంటూ చంపండి అని ఆజ్ఞలిస్తాడు. ఆజ్ఞలో ఆ ఆజ్ఞలను తీసుకొని బలమైన సైనికులందరూ ఏం చేస్తారంటే యూదులు తరుముకుంటూ తరుముకుంటూ వెళ్తారు. ఎటు పారిపోవాలో తెలియక చిన్న బిడ్డలతో ముసలాలతో ఎటు వెళ్ళాలో తెలియక మొత్తం వారి ఇళ్ళన్నీ లూటి అయిపోయి భయంకరమైనటువంటి ప్రాణ భయంతో బతుకు బతుకుమంటూ పరిగెత్తుటం మొదలెడతారు. అలా పరిగెడుతూ 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 ఒక ప్రత్యేకమైన దిశగా పరిగెట్టడం మొదలెడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలా పారిపోతున్నటువంటి వారిలో జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉంటారు. వారు పారిపోతూ పారిపోతూ ఆలోచన చేస్తారు, తండ్రి ధర్మశాస్త్రము మాది, దేవుడు మావాడు, మోషే మావాడు, అబ్రహాం మావాడు, దానియేలు మావాడు, ఇంతమంది ప్రవక్తలు మాకుండగా ఈ పారు పరిస్థితి, ఈ దీన పరిస్థితి, ఈ దౌర్భాగ్య స్థితి ఇశ్రాయేలీయులమైన మాకే ఎందుకు వచ్చిందయ్యా అని ఏడుస్తూ పరిగెడుతుంటారు. ఒక దగ్గర ఉంటారు కాదు, వెనక నుంచి సైన్యాలు పరిగెత్తి వచ్చి ఎక్కడ ఎదురు కనిపిస్తే అక్కడ చంపేయండి అని ఆజ్ఞలు మొదలెడతారు. థింక్ అబౌట్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. అంటే వారు పరిగెడుతూ పరిగెడుతూ ఇలాగ ఆలోచించుకుంటూ ఉండగా ఏమవుతుందో తెలుసా, వారి ఆలోచనల్లో చిన్న 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 మార్పులు మొదలెడతాయి. ఎలా తెలుసా అండి, ఒకవేళ ఈ పరిస్థితి మాకు వచ్చిందంటే నాకు ఒక ఆలోచన గుర్తొస్తుంది తండ్రి, ఇదిగో వీడిని చంపేయండి, వీడు చంపకపోతే మేము ఒప్పుకోం, అయితే వీడు చంపేసినా పర్వాలేదు, ఒకవేళ వీడే ప్రవక్త వీడే మెసేజ్ అయితే వీడి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనుగా కానీ మా నోటితో మేమే చంపించుకున్న ఆ శాపం ఒకవేళ ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతుందా తండ్రి అని ఆలోచన మొదలు పెడతాయి అన్నమాట. ఎవరిలో, ఇశ్రాయేలులో. దేవుడు స్తోత్రం కలుగునుగా. అలా ఆలోచన మొదలవుతో లేదో అందరి ఆలోచనలు కూడా ఒక విధంగా అలాగే రన్ అవుతుంటాయి, అలాగే రన్ అవుతుంటాయి. ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడంటే అందరి ఆలోచనలకు రైట్ పెడతాడు. అందరి ఆలోచనలకు ఎస్, వాట్ యువర్ థింకింగ్ ఇస్ రైట్, మీరు ఆలోచిస్తుంది రైట్, నా రక్తము మీ మీద మీ పిల్లల మీద ఉండుగాకని మీ నోటితో మీరే శపించుకున్నారు కదా, ఆ శాపం ఏంరా ఈరోజు మీరు పారిపోతున్న మరణ భయము అని వారికి గుర్తు చేసినప్పుడు వాళ్ళు బోరుమంటూ ఏడుస్తారు.